తిరుపతి కార్పొరేషన్ ఇరవైవ డివిజన్ ఎంఆర్పల్లిలోని శ్రీ కృష్ణానగర్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఓ మహిళ తన ఇంట్లోని ఇరవై ఐదు అడుగుల వాటర్ ట్యాంకర్ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చింది దీంతో ఆ వాటర్ ట్యాంక్లో ఉన్న మహిళ కేకలు వేయగా ఆమె భర్త నిచ్చెన సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చాడు ఇదిలా ఉంటే ఈ ఘటనలో మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి పద్దెనిమిది సిమెంట్ వరలతో వాటర్ ట్యాంకర్ని భూమి లోపల నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు భూమి పైనుంచి పైకి వచ్చి నిటారుగా నిలిచి ఉన్న వాటర్ ట్యాంకర్ను చూసేందుకు జనం తరలివస్తున్నారు శ్రీ కృష్ణానగర్లోని ఈ ఘటనను ఎస్వి యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ బృందం పరిశీలించింది అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాలో ఇదే తొలిసారని తెలిపారు భూమి పొరలో మార్పు సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం వరద ముంపు ఇవన్నీ కలగలిపిన అంశాల కారణంగానే సంపు పదిహేను అడుగులు పైకి లేచిందని తెలిపారు అయితే దీనివల్ల భయపడాల్సిన పనేమీ లేదని ఇది భూమిలో జరిగే సహజమైన ప్రక్రియనని చెప్పారు మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్అెట్ యూబ్ల యాప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి